హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి హైదర్ నగర్ 123వ డివిజన్ లో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు అరుణ్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. డివిజన్ పరిధిలోని కృష్ణవేణి కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ మనోహర్ గౌడ్ల ఆధ్వర్యంలో సాయి బీజేపీ రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్ విస్తృతంగా బస్తీ పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా బస్తీవాసుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డివిజనల్ సెక్రటరీ ఎల్లేష్ ముదిరాజ్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్లు బాగోలేదు, మోరీ నిరిగిపోయి పొంగిపోయి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మేము బయట నిలబడలా పోతున్నాం. ఏది కూడా మాకు శుభ్రత లేదు, గల్లీలు మాకు అన్ని సౌకర్యాలు కావాలి. ఎన్నోసార్లు వస్తాము చేస్తామని అనేదే ఉండే కానీ ఏ వచ్చుడు లేదు, చేసుడు లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈసారి ఎట్లా ఓట్లు ఆడడానికి వస్తాడో మేము చూపిస్తామని గల్లీలో కూడా రానివ్వని మేము చెప్తున్నాము. ఈ కేటీఆర్ దత్తత తీసుకున్న కాలనీ ఇది హైదరాబాద్ డివిజన్లో కేటీఆర్ గారు ఎవరు రావట్లేదు, ఎవరు చేయట్లేదు, ఎవరు తీసు ఎవరు తీయాలి. ఈరోజు మాకు మాకు అన్న అరుణ అన్న సపోర్ట్ వల్ల వాళ్ళ అన్న ద్వారా మేము వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నాము. ఎవరు పట్టించుకుంటూ లేరు, వాటర్ మాత్రం అసలే రాదు. ఆ ఇప్పిన 10 నిమిషాలు కూడా మాకు ఈ పైపులు పెద్ద లైన్ పైప్ లైన్ కావాలి, మాకు రోడ్డు కావాలి. దేనికి మొత్తం నింపడం, దేనికి మాత్రం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఊడ్చే వాళ్ళు కూడా పేరుకు మాత్రమే వాళ్ళు నెల నెలకు జీతాలు తీసుకోవడము, ఊడవకపోవడము, పరిశుభ్రతంగా ఉండకపోవడము. వాళ్ళు లక్షలు లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కూడా ఏదో మధ్యతరగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళకి రెంట్ రాకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? డ్రైనేజ్ పొంగుతుంటే కిరాయిలకు ఎట్లొస్తారు? ఆల్రెడీ కోవిడ్తో బాధపడే అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇదొక సమస్య. రోడ్లు వేద్దామని డ్రైనేజ్ తీసారు, ఆ డ్రైనేజ్ కూడా ఏదో నామకే వస్తే డ్రైనేజ్ తీసి కింద వరకు తీయకుండా అవి బండ్లు పోయినప్పుడు పొంగడము, దానివల్ల అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్ భయం చూడాలా, లేకపోతే వాళ్ళు మెడిసిన్ చూడాలన్నా, కిరాయిలు కట్టాలా, లేదా పిల్లల్ని స్కూల్కి పంపాలా, అనేకమైన ఈ కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్థానికులు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇట్లనే కంటిన్యూ చేస్తే మేము పోరాటానికి సిద్ధము. వీళ్ళతో పాటు నేను కూడా వీళ్ళతో పాటు వాటర్ సమస్య కానీ, జిహెచ్ఎంసి సమస్య కానీ,